హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాయేశ్ రెడ్డి. వెల్కమ్ టు రాయ సింగ్లేష్ షో. మామూలుగా చాలా మంది ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది వాళ్ళకి, నెట్ బ్యాంకింగ్ తీసుకోవాలని ఉంటుంది, కానీ అంత టైం ఉండదు. ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి ఎందుకు తల పని వదిలేస్తారు. ఇంకొంతమంది ఎట్లంటే బ్యాంకుకు వెళ్ళి వాళ్ళు కిట్ ఇస్తారు, దాన్ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలని తెలియదు, ఒక్కోసారి తిప్పుతారు, ఇదంతా తలనొప్పి ఎందుకని వదిలేస్తారు. కానీ బ్యాంకుకు వెళ్లకుండా కేవలం మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డు ద్వారా మనమే నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేస్తారు ఏంటి అన్నది నేను చూపిస్తాను, దాని ప్రకారం మీరు చేసుకోండి. ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళండి, ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ టైప్ చేయండి, వస్తుంది. తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ క్లిక్ చేయండి. ఇక్కడ మూడు వస్తాయి, లాగిన్ టు న్యూ వర్షన్, లాగిన్ లైట్ అని. లాగిన్ న్యూ వర్షన్ కింద న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీ దగ్గర కిట్ ఉంది అని అడుగుతుంది, కానీ మన దగ్గర కిట్తో అవసరం లేదు, ఓకే కొట్టేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది, దాన్ని ఫుల్గా పెట్టుకోండి. ఇక్కడ మీ అకౌంట్ నెంబరు ఎంటర్ చేయండి. తర్వాత సిఐఎఫ్ నెంబర్ అడుగుతుంది, ఇది మీ దగ్గర ఉన్న పాస్బుక్లో ఉంటుంది పైన, ఆ సిఐఎఫ్ నెంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత బ్రాంచ్ కోడ్ అడుగుతుంది, ఈ బ్రాంచ్ కోడ్ మన బుక్లోనే ఉంటుంది. కొంతమందికి త్రీ లెటర్స్ ఉంటాయి, కొంతమంది ఐదు లెటర్స్ ఉంటాయి. ఒకవేళ త్రీ లెటర్స్ ఉంటే కన్నా ముందర రెండు సున్నాలు పెట్టుకోండి, తర్వాత మిగిలిన మూడు అంకెలు కొట్టండి, ఖచ్చితంగా ఫైవ్ లెటర్స్ ఉండాలి. తర్వాత కంట్రీ అడుగుతుంది, కంట్రీ వచ్చేసి ఇండియా. తర్వాత ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి మీ రిజిస్టర్డ్ నెంబర్ అయి ఉండాలి. మీరు బ్యాంకులో ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ మాత్రమే టైప్ చేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత కింద రైట్స్ అడుగుతుంది, అంటే మీకు ఫుల్ రైట్స్, అన్ని ట్రాన్సాక్షన్ రైట్స్ కావాలా లేకపోతే లిమిట్ కావాలనా అని. మీకు అన్ని రైట్స్ కావాలి కాబట్టి ఫుల్ రైట్స్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ క్యాప్సా ఉంది, క్యాప్సా టైప్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ బ్రాంచ్ కోడ్ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. మీ బ్రాంచ్ కొడితే అది కోడ్ వస్తుంది, అక్కడ లాస్ట్ నుంచి ఫైవ్ లెటర్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత సబ్మిట్ ఇవ్వండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ నెంబర్ క్లిక్ చేయాలి. మీకు ఒకవేళ ఓటీపీ రాలేదనుకోండి, ఇక్కడ క్లిక్ టు రీసెంట్ ఓటీపీ ఉంటుంది, అది కొట్టిన తర్వాత వస్తుంది. సో ఇక్కడ మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐ హావ్ మై ఏటీఎం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత ఐ డు నాట్ హ్యావ్ మై ఏటీఎం కార్డ్ అని ఉంటుంది. మీకు ఏటీఎంతో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏటీఎం పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ ట్రాకింగ్ ఐడి ఇవంతా వస్తాయి. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డు ఉంది కదా, ఇప్పుడు ఏటీఎం కార్డు తీసుకోండి, ఏటీఎం కార్డ్ పైన ఉన్నటువంటి నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత వ్యాలిడిటీ ఎంటర్ చేయండి, ఆ కార్డ్ మీద ఉంటుంది. కార్డ్ హోల్డర్ నేమ్ టైప్ చేయండి, సేమ్ మీ కార్డు మీద ఏదైతే ఉందో సేమ్ అలాగే టైప్ చేయండి. తర్వాత ఇక్కడ ఏటీఎం పిన్, తర్వాత ఇక్కడ క్యాప్సా ఉంటుంది, సేమ్ ఆ క్యాప్సాను అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ కొట్టండి. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకోండి, నువ్వు లాగిన్ పాస్వర్డ్ కొట్టాలి. సో ఈ లాగిన్ పాస్వర్డ్ ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా లెటర్స్ ఉండాలి, అక్షరాలు ఉండాలి, న్యూమరిక్ ఉండాలి. సో సపోజ్ మీ పేరు ప్రసాద్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రసాద్ అట్ ది రేట్ ఆఫ్ 123 లేదా మీ మొబైల్ నెంబరు అది పెట్టుకోండి. సో మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో అది పక్కన రాసి పెట్టుకోండి, ఒకవేళ మర్చిపోతే మళ్ళీ కష్టం. సో బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత సబ్మిట్ బటన్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్కి వెళ్ళి ఉంటుంది, అది తీసుకోవాలి. మీరు ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా, యూజర్ నేమ్ మీ మొబైల్ నెంబర్కి వెళ్ళి ఉంటుంది, తర్వాత క్లోజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మొబైల్కి వచ్చినటువంటి యూజర్ నేము, తర్వాత మీరు రాసి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్తో ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ ఇవ్వండి. లాగిన్ కొడతానే ఇలా ఇంకొక పేజ్ అవుతుంది. ముందుగా మామూలుగా అయితే
ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ రైట్స్ ఉంటే అక్కడే యూజర్ నేమ్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రాలేదు కాబట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నాము. ఇక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఆ యూజర్ నేమ్ మీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం వచ్చినది పెట్టుకోవచ్చు, మీ పేరు కానీ ఏంటి కానీ అది రాసి పెట్టుకోండి. చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ కొట్టి సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఇంతకుముందు ఆల్రెడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, దాన్నే మళ్ళీ మీరు ఎంటర్ చేయండి. ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. తర్వాత ఇక్కడ కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్, ఇది వచ్చేసి మీరు ఏదైనా బెనిఫిషరీ యాడ్ చేసుకోవాలనుకున్నా, మీ లోపల మీ ప్రొఫైల్ మార్చుకోవాలనుకున్నా ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లైఫ్ లాంగ్ ఉండేది, ఎప్పటికీ మారదు. మీ యూజర్ నేమ్ మాత్రం ఎవ్రీ 6 మంత్స్ మార్చుకోవాల్సి ఉంటుంది, కానీ ప్రొఫైల్ పాస్వర్డ్ మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేది. కాబట్టి ఖచ్చితంగా బాగా గుర్తుండేది పెట్టుకొని దాన్ని ఎక్కడైనా భద్రంగా రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్ మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్వశ్చన్, ఒకవేళ మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. మీకు ఏదైతే గుర్తుంటుందో ఆ క్వశ్చన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుడ్ బాగా ఇష్టం కాబట్టి నేను ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని కింద మీరు ఏ ఫుడ్ అయితే తింటారో ఆ ఆన్సర్ ఇచ్చుకోండి. తర్వాత మీ బర్త్, మీరు ఎక్కడ పుట్టింటే అక్కడ ఇచ్చుకోవచ్చు. తర్వాత కంట్రీ, ఇండియా కదా, సో ఇక్కడ ఇండియా ఇచ్చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, మీది ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత సబ్మిట్ కొట్టండి. ఓకే, యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెట్ సక్సెస్ఫుల్లీ, డేట్ అవుతుంది. యూ కెన్ అప్డేట్ ట్రాన్సాక్షన్ రైట్స్ ఫర్ యువర్ అకౌంట్, డూ యూ వాంట్ టు అవైల్ ట్రాన్సాక్షన్ రైట్స్. తర్వాత స్క్రిప్ట్ కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దాన్ని స్క్రిప్ట్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు, లేదా అలాగే కంటిన్యూగా వాడుకోవచ్చు. తిరిగి మీరు ఒకవేళ క్లోజ్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ మీరు ఆన్లైన్ SBIకి రండి. తర్వాత ఆన్లైన్ SBI సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ టు న్యూ వర్సన్, తర్వాత కంటిన్యూ టు లాగిన్. ఇక్కడ మీరు పెట్టుకున్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కండి. ఇప్పుడు ఎంచక్క నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ నెట్ బ్యాంకింగ్ ఎట్లా లాగిన్ కావాలి, లాగిన్ అయిన తర్వాత అమౌంట్ ఎలా పంపించుకోవాలి, బెనిఫిషరీ ఎలా యాడ్ చేసుకోవాలన్నది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ చేసిన తర్వాత ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాన్ని చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, బ్యాంకుల చుట్టూ నెట్ బ్యాంక్ కోసం తిరగకుండా కేవలం మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డు ద్వారా ఎట్లా నెట్ బ్యాంకింగ్ ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అలాగే ప్రొఫైల్ పాస్వర్డ్ తెలుసుకున్నారా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగచ్చు, నేను సపరేట్ గా మీకు చెప్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మాకు కొండంత అండ. సో మేము చేస్తున్నటువంటి వీడియోలు జనాలకు వెళ్తున్నాయి, సో ఇంకా బాగా చేయించినటువంటి ఉద్దేశంతో చేస్తాం ఫ్రెండ్స్. కేవలం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీ నెట్ బ్యాంకింగ్ ఎట్లా లాగిన్ కావాలి, ఎట్లా బెనిఫిషరీ యాడ్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ ఎట్లా చేయాలి, ఫండ్ ట్రాన్స్ఫర్ ఎట్లా ఇతరులకు పంపించాలి అన్నటువంటి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.